హాయ్ అండి, హలో. ఈరోజు మీకు హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా యమ్మీగా డెలిషియస్గా ఉంటుంది. కరోనా టైం కదా, ఇంట్లోనే కేక్ని రెడీ చేసుకోవచ్చు. బయటికి వెళ్ళాలంటే భయం కదా, అందుకు ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలకు చాలా నచ్చుతుంది. ముందుగా మనం క్రీమ్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుందాం. తర్వాత షుగర్ 1/2 కప్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. ఇంకా బాగా కాగబెట్టిన పాలని కూడా యాడ్ చేసుకుందాం. పాలకు బదులు మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేను పాలని యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ స్లో ఫ్లేమ్లోనే పెట్టాలి. బాగా కలపాలి, బాగా మిక్స్ చేయాలి. చాలా త్వరగా అయిపోతుంది కేక్ కూడా. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. క్రీమ్ని కూడా ఇంట్లోనే చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది క్రీమ్, చాక్లెట్ క్రీమ్. ఇప్పుడు మనం దాంట్లో బటర్ని వేసుకుందాం. బటర్ని వేసుకోవడం వల్ల క్రీమ్ కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయింది క్రీమ్. క్రీమ్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్కి కావాల్సినవి చూద్దాం. కేక్కి ముందుగా 3 ఎగ్స్ తీసుకున్నాను నేను. దాంట్లో 1 కప్ షుగర్ బాగా మిక్స్ చేయాలి. ఇంకా 1 కప్ మైదా, 1 కప్ కోకో పౌడర్ యాడ్ చేశాను. వీటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేయాలి, 1/2 టేబుల్ స్పూన్. వీటిని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పాలని కూడా యాడ్ చేశాను 1 కప్. వెనిలా ఎసెన్స్ని వేయాలి. తర్వాత 1 కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ ఫ్లేవర్ రావాలి మొత్తం. క్రీమ్ లాగా రెడీ అయిపోయింది. కేక్ రెడీ చేసుకోవడానికి మనం కుక్కర్ని తీసుకుందాం. కుక్కర్లో ఇప్పుడు నెయ్యి రాశాను. నెయ్యి రాసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని కుక్కర్లో వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని 10 మినిట్స్ దాన్ని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత మనం కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుందాం. విజిల్ పెట్టొద్దు కుక్కర్కి, విజిల్ పెట్టకుండా పెట్టుకోవాలి. 40 మినిట్స్ ఉంచాలి స్టవ్ పైన, స్లో ఫ్లేమ్లో పెట్టాలి. 40 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూడాలి. చూస్తే ఈ విధంగా వచ్చింది కేక్. నాకు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. ఈ విధంగా వచ్చింది కేకు. దానిపైన నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని అప్లై చేశాను మొత్తం. దానిపై డెకరేషన్ కోసం బాదంని యాడ్ చేశాను. ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీ పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వండి. చాలా ఇష్టపడతారు పిల్లలకు.